హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ నేర్చుకుందాం. ఓకే, ఇవి వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి. ఫస్ట్ క్వశ్చన్, ఎడమా ఇస్ ద స్వెల్లింగ్ స్టేజ్ ఆఫ్. ఎడమా అనేది డాష్లో వచ్చే వాపు. సో ఎడమా అనేది లెగ్స్, కాళ్ళలో వచ్చే వాపు అండి. సో స్వెల్లింగ్ స్టేజ్ అంటారు దీన్ని. నెక్స్ట్, బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ది అప్పర్ ఆర్మ్. రక్తపీడనాన్ని ఎప్పుడూ చేతి పైభాగంలోని డాష్ దగ్గర కొలుస్తారు. ఆర్టరీ, రక్తపిండాన్ని ఎక్కడ కొలుస్తారండి? ఆర్టరీ తమని అంటారు. నెక్స్ట్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ డాష్ మంకీస్. ఆర్హెచ్ ఫ్యాక్టర్ని మొదటిసారిగా డాష్ కోతుల్లో కనుక్కున్నారు, రీసస్. సో ఆర్హెచ్ ఫ్యాక్టర్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ డాష్ మంకీస్, రీసస్ మంకీస్. నెక్స్ట్, ఫంక్షన్ ఆఫ్ ఇన్ఫీరియర్ వెనకవా. సో అధో బృహత్ స్థిర విధి ఏమిటి? కలెక్ట్స్ బ్లడ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్, పరాంత భాగాల నుంచి రక్తాన్ని సేకరించడం. ఇక్కడ నుంచి పరాంత భాగాల నుంచి. ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఈస్. మూత్రాశయం నిల్వ సామర్థ్యం. స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ యూరినర్ బ్లాడర్ ఈస్, యూరినరీ బ్లాడర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంత? మూత్రాశయం నిల్వ సామర్థ్యం. సో మూత్రాశయం నిల్వ సామర్థ్యం వచ్చేసి 300 to 800 ml. ఎంత? 300 to 800 ml. ద పొజిషన్ ఆఫ్ రైట్ కిడ్నీ ఈజ్ లోవర్ దాన్ ది లెఫ్ట్ కిడ్నీ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ డాష్. ఓకే, డాష్ లివర్, కాలేయం. మానవ శరీరంలో కుడి మూత్రపిండం ఎడమ మూత్రపిండం కంటే కిందిగా ఉంటుంది. దీనికి కారణం కుడి మూత్రపిండం పైన ఉన్న ఏంటిది? కాలేయం. ఓకే, పొజిషన్ ఆఫ్ రైట్ కిడ్నీ ఇస్ లోవర్ దెన్ ద లెఫ్ట్ కిడ్నీ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ లివర్. సో లివర్ ఉండడం వలన పొజిషన్ ఆఫ్ రైట్ కిడ్నీ కిందికి ఉంటుందండి. నెక్స్ట్, పెయిన్ కిల్లర్స్ మార్ఫిన్, కోడిన్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్. నొప్పిని హరించే మందులైన మార్ఫిన్, కొడైన్ ఏ ఫలం నుంచి తయారు చేస్తారు? ఏ ఫలం నుంచి అండి? పపావార్ సామ్నిఫెరం. నెక్స్ట్, మేజర్ కాంపోనెంట్ ఆఫ్ యూరిన్ ఈస్ వాటర్ అండి. సో మేజర్ కాంపోనెంట్ ఆఫ్ యూరిన్ ఈజ్ వాట్? వాటర్, నీరు. నెక్స్ట్, ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ హ్యాస్ గ్లియల్ సెల్స్. ఓకే, గ్లియల్ కణాలున్న మెదడు భాగం, గ్రే మ్యాటర్. గ్లియల్ కణాలున్న మెదడు భాగం, ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ దట్ హ్యాస్ గ్లియల్ సెల్స్. A point of contact between two neurons is synapse. డాష్ హార్మోన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్. ఓకే, డాష్ హార్మోన్, ఏ హార్మోన్ని పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు? ఎడ్రినలిన్. ఓకే, ఎడ్రినలిన్ని పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఫైట్ ఆర్ ఫ్లైట్. నెక్స్ట్, ద గ్లాండ్ దట్ ఈస్ ప్రజెంట్ నియర్ ట్రాకియా ఇన్ ద నెక్. మెడలో శ్వాసనాళం వద్ద ఉండే గ్రంథి ఏది? థైరాయిడ్ గ్లాండ్. మెడలో శ్వాసనాళం వద్ద ఉండే గ్రంథి ఏది? నెక్స్ట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ పార్థనోకార్పీ ఏంటిది? అది సీడ్లెస్ ఫ్రూట్స్, విత్తనరహిత ఫలాలు.
సిగ్నిఫికెన్స్ ఆఫ్ పార్థెనోకార్పీస్ వాట్ సీడ్లెస్ ఫ్రూట్స్ విత్తన రహిత ఫలాలు. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ ద స్పెర్మ్ సెల్స్? విచ్ పార్ట్ ఆఫ్ ది మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హ్యూమన్ ప్రొడ్యూసెస్ ద స్పెర్మ్ సెల్స్? ఏంటిది? ముష్క గోని, స్క్రోటమ్. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ స్పెర్మ్ సెల్స్? స్క్రోటమ్, ముష్క గోని. నెక్స్ట్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ ఎందులో వస్తుంది? ఫ్రాగ్ అండ్ ఫిష్. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, కింద వాటిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. కింద వేటిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది? ఫ్రాగ్ మరియు ఫిష్. నెక్స్ట్, బడ్స్ ఇన్ బ్రయోఫిలం ఎరైజ్ ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ ద లీఫ్, ఆకు అంచుల. బడ్స్ ఇన్ బ్రయోఫిలం ఎరైజ్ ఫ్రమ్, సో బ్రయోఫిలం లేదా రణపాల మొక్కల్లో మొగ్గలు డాష్ నుంచి పెరుగుతాయి, ఆకు అంచుల నుంచి. నెక్స్ట్, ఎక్స్పాండ్ ఎయిడ్స్, ఎయిడ్స్ని విస్తరించండి. ఎయిడ్స్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఏంటిది? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినవి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, రీజనింగ్, ఎకానమీ, ఇలా అన్ని టాపిక్స్ పైన వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు.